हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल डी फॉर दीपू। इला चेप्पी चाला रोजुलैंदी, फाइनल गा नेनु मी अंदर मुंदुकी मरोक रेसिपी तो वच्चेसानु। ई रोज नेनु मी अंदरिकी नुव्वुल अन्नं एला चेयालन्नदि चूपिंचबोतुन्नानु। ई मध्यन अंदरं मन हेल्दी फुड प्रिफर चेस्तुन्नाम कदा, ముఖ్యంగా అందులో నువ్వులు, తెల్లగపిండి ఇలాంటి ఉన్నవన్నీ ప్రిఫర్ చేయమంటున్నారు। సో నేను మీకు ఇవేళ నువ్వులతో ఎలా అన్నం చేసుకుంటారు అన్నది చూపించబోతున్నాను। ఈ రెసిపీ నాకు మా పక్కన ఆంటీ చూపించారండి। ఆ ఆంటీ నాకు ఇదివరకు కంద వడియాలని చెప్పి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేశారు, అది నేను మీకు ఇక్కడ లింక్ పెడతాను, అది కూడా మీరు తప్పకుండా చూడండి। అది కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి, కందతో వడియాలన్నది చాలా వెరైటీగా అండ్ టేస్టీగా కూడా ఉంది। సో ప్రెజెంట్ ఇప్పుడు నేను ఈ రెసిపీ నువ్వులతో అన్నం ఎలా చేయాలన్నది లేట్ చేయకుండా చూసేద్దామా। సో లెట్స్ గెట్ స్టార్టెడ్। ఫస్ట్ మనం రైస్ని మనం బాగా వాష్ చేసుకోవాలండి। నేను ఇక్కడ గ్లాస్ బియ్యం తీసుకున్నాను, గ్లాస్ బియ్యానికి 3/4 కన్నా కొంచెం తక్కువ నువ్వులు వేసుకోవచ్చు, 1/2 గ్లాస్ సరిపోతుంది। కొంచెం పచ్చెనగపప్పు వేసుకున్నాను, ఇది కొంచెం వేసుకుంటే మనకి కమదనాన్ని ఇస్తుంది। దీన్ని మనం బాగా వాష్ చేసేసుకోవాలి। వాష్ చేసిన తర్వాత దీనికి మనం గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి। 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే మనకి అది పొడి పొడలాడుతూ ఉంటుంది కదా బియ్యం, అలాగా పొడి పొడలాడుతూ ఉంటుంది అని చెప్పి అన్నం మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం। అండ్ తర్వాత ఏమో ఇందులో సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే మనకి ఇంక తర్వాత యాడ్ చేసుకోవాల్సిన పని ఉండదు, సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము। అండ్ ఇది ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకుని మనం కుక్కర్లో ఒక 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది। ఫస్ట్ మనం ఇలా రైస్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే చాలా ఈజీ, మనకి ఒకవేళ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చు। నేను ఏంటంటే అప్పటికప్పుడు ఆ రైస్ ప్రిపేర్ చేసి చేస్తున్నాను, కానీ ఒకవేళ లెఫ్ట్ ఓవర్ ఉన్న రైస్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు। సో 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం। సో విజిల్స్ అయిపోయిన తర్వాత అది మనం అన్నాన్ని కూల్ చేసుకోవాలి, పక్కన మూత తీసి ఉంచుకున్న తర్వాత। ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి నువ్వులు వేసుకుంటున్నానండి, ఇక్కడ నేను 3/4 తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం మిగిలిన నేను తర్వాత ఉండలు చేసుకుందామని చెప్పి 3/4 తీసుకుని కొంచెం వేయించుకుంటున్నాను। యాక్చువల్గా అయితే గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ నువ్వులు అయితే సరిపోతాయి। సో నేను ఆ నువ్వులు కొంచెం వేయించుకుంటున్నాను, నువ్వులు కొంచెం దోరగా వేయించుకుంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కదండి, అందుకని నేను కొంచెం వేయించుకుంటున్నాను। ఇలా నువ్వులు వేయించుకున్న తర్వాత దీన్ని కూల్ చేసుకుని మనం దీన్ని మిక్సీ పట్టాలి, అంటే బాగా కోర్స్గా, మరీ బాగా పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకోవాలి। సో ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని నేను తీసి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కూల్ డౌన్ చేసుకుంటున్నాను। ఇంతలా కూల్ చేసుకుని వాటిని నేను మిక్సీ చేసుకుంటాను। మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసి దీనికి తాలింపు యాడ్ చేసుకోవాలి, అంతే। తాలింపు యాడ్ చేసుకుని నువ్వుల పొడి, రైస్ 3 కలిపేసుకుంటే మనకి ఈ రైస్ ప్రిపేర్ అయిపోయినట్టే। సో తాలింపు కోసం నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, అండ్ ఆయిల్ యాడ్ చేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, అంతే, ఈ 3 వేసుకుంటే కొంచెం మనకు బాగుంటుంది। సో నేను ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చెనగపప్పు వేసుకుని ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, పచ్చిమిరపకాయ టేస్ట్ దీనికి చాలా బాగుంటుంది। పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకుంటాము ఇందులో కూడా, పచ్చిమిరపకాయ బాగా వేయించుకుంటే మనకు అంత కారం అనిపించో చూసారా, అప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా తినేస్తాము। సో ఎక్కువ మిర్చి, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ మిర్చి యాడ్ చేసుకోవచ్చు। సో ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి, ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని 3 కలుపుకునైనా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇందులో అన్నముతో వేసుకుని మనం బాగా కలుపుకోవడమైనా కలుపుకోవచ్చు। అండ్ ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తున్నాను। చూసారా నువ్వులని ఇలాగ కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలి, బాగా పేస్ట్లా చేసుకోకూడదు, జస్ట్ ఇలా మనకి పొడి పొడలాడుతూ ఉంటే మనకి కలుపుకునేటప్పుడే బాగుంటుంది। అలా ఒక మనం వేయించుకున్న తర్వాత
ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కారం నేను మన ఇంట్లో వాడుకుంటాం, కూరకారం యాడ్ చేసేసానండి. మామూలుగా కొంతమంది అయితే ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకుని కారం కూడా ఉత్తి కారం వేసుకుంటారంట, నేను ఇక్కడే యాడ్ చేసుకున్నాను. ఈ కారం కూడా మనం కొంచెం అలా అలా ఫ్రై చేసుకుని జస్ట్ వెంటనే ఇంకా రైస్ వేసేసుకుని అన్నీ వేసి మిక్స్ చేసేసుకోవడమే. సో రైసు అండ్ తర్వాత నువ్వుల పొడి ఇవన్నీ వేసుకుని మనకి టేస్ట్కి సరిపోయేంత నువ్వుల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకుని మనం మిక్స్ చేసేసుకోవచ్చు. సో అంతే, నువ్వులన్నం రెడీ. ఫైనల్గా మనం లెమన్ పిండుకోవాలండి. లెమన్ పిండుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ ఫుల్ 1 లెమన్ పిండాను. సో 1 లెమన్ పిండుకుని మనం మిక్స్ చేసేసుకుంటే రెడీ, మన నువ్వులన్నం రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా నువ్వులన్నం ఎలా చేయాలో. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కింద అయితే నాకు చాలా ఈజీగా అయిపోతుంది. ఏమైనా టిఫిన్ లేనప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ ఇదే చేస్తాను. సో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.